సర్క్యులర్ 72 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ధర్నాకు ముఖ్య అతిథిగా ఐఎఫ్టియు గౌరవ అధ్యక్షుడు హరికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని యూనియన్లతో పీడీఎస్ సమన్వయ సమావేశాన్ని వెంటనే జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తెచ్చిన 72వ సర్క్యులర్ ను ఉపసంహరించుకోవాలని కోరారు. నూతన విద్యా విధానం పేరుతో అంగన్వాడీ సెంటర్లను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయడం సరికాదని మండిపడ్డారు. అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రియదర్శిని, జిల్లా కోశాధికారి అరుణ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సమస్య ఏదైతే 172 సర్కిల్ కానీ వీటిని రద్దు చేస్తూ జీవో నెంబర్ 7 ప్రకారం కూడా వీళ్ళకి ఏదైతే సొంత స్థలాన్ని ఇవ్వాలని చెప్పేసి ఇల్లు కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఇలా సంక్షేమ కార్యక్రమాలు అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ అదేవిధంగా ఆసరా కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా అంగన్వాడీలకు అమలు చేయాలని చెప్పేసి అంగన్వాడీ హెడ్పర్స్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుందో దీన్ని ప్రగతిశీల మహిళా సంఘం మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళు చేసే పోరాటంలో మేము కూడా క్రియాశీలకంగా పాల్గొంటాం. అంగన్వాడీ ఉద్యోగ వర్గాలు తమ హక్కుల సాధన కోసం జీతభత్యాల కోసం పోరాడారు. ఇప్పుడు కొత్త దశ ప్రారంభమవుతుంది. ఇవాళ తమ వ్యవస్థని కాపాడుకోవడానికి ఉద్యమించాల్సిన కొత్త దశలో ప్రవేశించారు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ అంగన్వాడీ వ్యవస్థనే రద్దు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న దశ ప్రారంభమైంది కనుక ఈ కొత్త దశలో పోరాటాలు కూడా ఆ వ్యవస్థను పరిరక్షించుకోవడానికి సాగేదిగా మారింది. అందుకని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క విధానాన్ని విరమించుకొని దీన్ని పరిరక్షిస్తే ఏమీ లేదు, లేకపోతే ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా సాగుద్దని పని చేస్తుంది. తాను ఒకవైపున రాష్ట్ర ప్రజల మీద బుల్డోజ్ చేస్తుంది, ఉద్యోగ వర్గాల మీద అంగన్వాడీల మీద చేస్తుంది, ఈ విధానాన్ని కొనసాగిస్తూ ఆరోపణలు చేస్తున్నావు. నిజంగా నువ్వు ఈ వర్గాల తరఫునే ఉండి వీళ్ళు పరిరక్షిస్తే, నువ్వు అట్లాంటి కుట్రలు పైనుంచి జరిగితే దానికి వ్యతిరేకంగా ఉన్నాడు ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కోసరిసినప్పుడు ఎలా అయితే ఇందిరాగాంధీ ప్రభుత్వం కోసరిస్తే జనం ఎలా తిరగబడతారు అలా తిరగబడతారు. లేని పక్షంలో నువ్వు నాశనం కాక తప్ప రాజకీయం. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుణపాఠాలు తెచ్చుకొని అంగన్వాడీల సమస్యలు వ్యవస్థను పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రసాద్ ఐఎఫ్టీ ఆంధ్రరాష్ట్ర ఈ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అంగన్వాడీలు పెద్ద ఎత్తున కృషి చేసి గెలిపించిన పాపానికి ఈరోజు అంగన్వాడీలపైన ఈ ప్రభుత్వం కక్ష సాధిస్తుంది. ఎంతగా కక్ష సాధిస్తున్నదంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో పనిభారం పెరిగింది. ఉపయోగం లేని అనేక యాప్లతో, పాల యాపు, కోడిగుడ్ల యాపు, వైఎస్ఆర్ పోషణ యాపు అనే పేరుతోటి ఈరోజు అంగన్వాడీలను వేధిస్తున్నారు. అదేవిధంగా మరొక వైపు రాజకీయ వేధింపులు విపరీతంగా పెరిగిపోయాయి. అందుకని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు, మేము ఇప్పుడు ఆయన్ని ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ కన్నా 1000 రూపాయలు అధికంగా అంగన్వాడీలకు జీతం ఉంటుందని చెప్పారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు తెలంగాణ పోల్చుకుంటే మాకు 1000 రూపాయలు అదనంగా ఇవ్వాల్సి అంటే ఇంకా 3000 రూపాయలు వెంటనే చెల్లించాలి. అంటే ఈ రాష్ట్రంలో అంగన్వాడీలకి 3000 రూపాయలు తక్కువ వస్తుంది. గతంలో నువ్వు ఇచ్చిన హామీ ఏమైందని చెప్పి ఈరోజు మేము ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. అంగన్వాడీల పైన పరిభారంతో పాటు ఈరోజు నాణ్యమైన సరుకులు ఇవ్వడం లేదు. కందిపప్పు థర్డ్ క్వాలిటీ, కోడిగుడ్డు 50 గ్రాములు ఉండాలా ఉండడం లేదు. అదేవిధంగా బియ్యం 50 కేజీలు ఉండాలా ఇవ్వడం లేదు. 42 కేజీలు 43 కేజీలు ఉంటే అంగన్వాడీలను ఒత్తిడి చేసి 50 కేజీలు సంస్కారం పెట్టించుకున్నారు. అంటే తప్పులు చేసేది పైరున్నటువంటి అధికారులు, ప్రభుత్వం, కానీ బాధ్యులు చేసేది మాత్రం అంగన్వాడీ టీచర్లు. ఈ విధానానికి ఇతరంగా పోరాడుతుంది. ఆఖరిగా అంగన్వాడీలకి కనీస వేతనం ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. రిటైర్ అయితే ప్రతి వర్కర్కి 5 లక్షలు 43 లక్షలు ఇవ్వాలి. రిటైర్ అయిన వాటి జీతంలో సగం పెన్షన్ చెప్పాలంటే నేను చెప్తాను. ఓపెన్ మన తెలుగు లాంగ్వేజ్ మాట్లాడలేదు, వ్యవస్థలో మనం అంతా అంతే. కాబట్టి ఒక
పెట్టుకోవడము ఇవన్నీ కూడా యాక్చువల్ గా నా నేచర్ కెగరెస్ట్ వ్యవస్థలో అవి జరగకూడదు అనేది నా సిద్ధాంతం. కాబట్టి మీకు నా లెవెల్లో మనం జిల్లా లెవెల్లో మనం ఏమి సమస్యలు ఉన్నాయో అవన్నీ మీకు నేను రాసుకున్నాను. రేపు చూసాను అన్నవాళ్ళని కూడా చేస్తాము. ఇక పాలసీ మ్యాటర్స్ అనేవి మనం ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారం జరుగుతుంది, అవి కూడా రిప్రజెంట్ చేస్తాము. మీరంతా కూడా డైరెక్టర్ మేడం వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నారు అది కూడా నాకు తెలుసు. దాన్ని ఇంకో విషయం ఏమంటే ఇంకా మనం నూతన జాతీయ విద్యా విధానం అనేది మాట్లాడుకుంటే అది నిజంగా నష్టపరిచేది అయితే కాదు, ఖచ్చితంగా చెప్పాలి అదైతే నష్టపరిచే వ్యవస్థ కానే కాదు. అంటే ఇప్పుడు ఒక 6 రకాల కేటగిరీస్ గా డివైడ్ చేస్తారు, దాన్ని ఇంకా కూడా ప్రాపరైజ్ చేస్తారు, స్ట్రీమ్ లైన్ చేస్తారు.